हेलो अंडी अंदर की गुड मॉर्निंग ईरोजे मंच व्लॉग अने तो शेर चेस्तुना नेन इंटन तरवा इंटे नच्ची मार्चक कोई ईटम्स आर्डर सेना इकड़ते नैन आर्टिफिशियल मनी प्लांट तोरण ऐंटे आर्डर सेसा इध टू अटे टू लेयर्स लाग वो 113 रूपीस मीशो पड़ी अंत चूडन पर्वे एलाकना पर्वे एला डैमेज अंत चाला रिव्यूस चूसान सेम आर्टिफिशियल अटे मामूल ओरिजिनल प्लांट लागे उन्ना अर्थ फर्स्ट रेंडिच्चर कदा फर्स्ट वन टीवी दग्गर अंटे कोंचेम टीवी दग्गर कोंचेम बोर्ड कटा पर्वे इक्कड बागाने कनिपिस्तुंदी सेकंड वन इक्कड किचन एंट्रेंस तोरण लागा पेट्टानु दूरा नुंचि चूडडानिकि सेम मनी प्लांट लागे कनिपिस्तुंदी दग्गरिकि चूस्तेने अदि आर्टिफिशियल प्लांट अनि कनिपिस्तुंदी कानी लेकपोते मात्रं सेम ओरिजिनल प्लांट लागे उंदी। ఇంకా ఈ రోజైతే ఈవినింగ్ వెదర్ మాత్రం చాలా అంటే చాలా కూల్ గా ఉంది ఇక్కడ హెవీగా వర్షం పడుతుందండి ఇక్కడ పొలాలు కాబట్టి వెదర్ మాత్రం చాలా బాగుంటుంది ఇంకా మేము రీసెంట్ గా అయితే వాటర్ ప్యూరిఫై తీసుకున్నాం కదండి ఇంకా అది యూస్ చేస్తున్నాము అంటే వంట రూమ్ లో కొంచెం డస్ట్ ఎక్కువగా పడుతూ ఉంటుంది ఎప్పుడు ఇంకా అందుకనే అయితే విండో దగ్గర ఉంది కదా అని అయితే వాటర్ ప్యూరిఫై మీద ఒక క్లాత్ అనేది కప్పాలి కదా ఇంట్లో మంచి క్లాత్స్ అయితే ఏమీ లేవు ఇలా వేస్ట్ బనియన్ అయితే ఉంటే అది కట్ చేసేసాను కట్ చేసి అయితే ఇలా వేసాను మనము వాటర్ ప్యూరిఫై అనే కాదు ఫ్రిజ్ మీద గాని ఏదైనా ఒక దీని మీద గాని మనము ఎప్పుడు ఒక ఐటమ్ మీద అయితే ఎప్పుడు క్లాత్ వేసాం అనుకోండి అదేంటంటే దుమ్ము దూళి పట్టదు మనము 1 మంత్ కు ఒకసారి ఇలా వాష్ చేసుకొని మళ్ళీ వేసుకుంటే సరిపోతుంది। ఇంకా ఇక్కడైతే నేను ఈవినింగ్ ఇల్లివన్నీ తుడిచేసి వాటర్ బాటిల్స్ అనేవి నింపుతాను వాటర్ ప్యూరిఫై అంటే ప్యూరిఫై వాటర్ మాత్రం వాటర్ బాటిల్స్ అయితే స్టోర్ చేస్తాను మామూలు వంటకైతే నాకు మాకు డైలీ మార్నింగ్ 6:30 కి అండ్ అలాగే ఈవినింగ్ 6:30 కి మంచి నీళ్ళు వస్తాయి అవైతే ఒక బిందె అయితే నేను నింపి పెట్టుకుంటాను డైలీ మామూలుగా వంట చేయడానికి రైస్ కి కర్రీస్ లోకి ఇంకా తాగడానికి మాత్రం వాటర్ ప్యూరిఫై మాత్రమే యూస్ చేస్తాను ఎందుకండి మనకు మంచి నీళ్ళు అయితే వస్తున్నాయి కదా అవి తాగలేకపోతున్నామని వాటర్ ప్యూరిఫై తీసుకున్నాము లేకపోతే మేము వాటితోనే అడ్జస్ట్ అవే వాళ్ళము నేను మా అన్నయ్య అందరం అడ్జస్ట్ అవుతాం బట్ మా హస్బెండ్ కవి తాగలేకపోతున్నానంటే అందుకనే అయితే వాటర్ ప్యూరిఫై తీసుకున్నాము ఇంకా మా అన్నయ్యకి అయితే ఈ రోజు కొంచెం ఈవినింగ్ అంటే వర్షం బయట వర్షం పడుతుంది కదా వేడివేడిగా ఏమైనా తినాలనిపిస్తుందని అయితే ఇంకా మా హస్బెండ్ కూడా డ్యూటీ చేసుకొని అయితే వచ్చేసారు వాళ్ళిద్దరి కోసం అయితే ఇక్కడ నేను సేమియా ఉప్మా చేస్తున్నాను అంటే నాకు సేమియా అంటే కొంచెం వర్షం పడుతున్నప్పుడు స్వీట్ కంటే కొంచెం స్పైసీ అంటే కొంచెం వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది కదా ఇంకా అందుకనే అయితే సేమియా ఉప్మా చేస్తున్నాను రవ్వ ఉప్మా అంటే రోజు తింటాము అసలు తినాలనిపించదు ఇక సేమియా ఉప్మా అనుకోండి ఎప్పుడో ఒకసారి తింటాము సేమియా ఉప్మా మాత్రం చాలా బాగుంటుంది నాకు రవ్వ ఉప్మా కంటే సేమియా ఉప్మా అంటే చాలా ఇష్టము ఇంకా ఇంట్లో ఉన్న క్యారెట్ ఆలు టమాటా వీటితో అయితే సేమియా ఉప్మా చేస్తున్నాను నాకు ఉప్మాలో పలుకులు వేస్తాం కదండి వేరుశెనగ గుళ్ళు అవైతే చాలా అంటే చాలా ఇష్టం వాటి కోసమే నేను ఉప్మా ఎక్కువగా తింటూ ఉంటాను ఇంకా ఇక్కడ ఏంటంటే నేను ఉప్మా చేస్తే నాకు వాటర్ ఎంత తీసుకోవాలి ఏంటి ఎన్ని గ్లాసులు అదేమీ ఉండదు నేను అంచనా బట్టి అయితే వేసేస్తాను ఇంకా మనం సేమ్ ఉప్మా ఎలా చేస్తామో సేమ్ అలానే ముందుగా అయితే సేమే వేయించేసుకోవాలి ఇంకా రవ్వ ఎలా వేయించేసుకుంటామో సేమ్ అలానే ఇంకా మనకి వాటర్ అంతా బాయిల్ అయిపోయిన తర్వాత సేమే వేసుకోవాలి ఇంకా సేమే వేసుకొని దగ్గరకు వచ్చినంత వరకు అలానే కలుపుతూ ఉండాలి మనం ఉప్మా గాని సేమియా గాని స్వీట్ గాని రవ్వ కేసరి ఏమైనా చేస్తున్నప్పుడు మనము రవ్వ గాని సేమియా గాని వేస్తుంటే అలా కలుపుతూ ఉన్నాం అనుకోండి ఉండాలనేటివి ఉండవు మనం అలా నీట్ గా కలుపుకొనే ఉండాలి ఇంకా ఫైనల్ గా అయితే ఉప్మా అయితే రెడీ అయిపోతుంది వర్షం పడుతున్నప్పుడు అంటే బజ్జీలు ఇవి చేద్దాం అనుకున్నాను శనగపిండి లేదు అందుకని అయితే ఇలా సేమియా ఉప్మా అయితే చేస్తున్నాను ఇంకా నేను ఇక్కడ థంబ్నైల్ కోసం అయితే చాలా రకాల కష్టాలు అయితే పడతానండి వీడియో అయితే తీసేస్తాను బట్ థంబ్నైల్ ఎలా క్రియేట్ చేయాలి థంబ్నైల్ కోసం ఏ ఫోటో తీయాలి అని చాలా అంటే చాలా ఎక్కువగా నేను స్ట్రెస్ ఫీల్ అయ్యేది ఏంటంటే థంబ్నైల్ క్రియేట్ చేసే దాంట్లోనే ఇక్కడ ఏంటంటే ఇలా మనీ ప్లాంట్ పెట్టి ఎలా తీయాలి ఏంటి ఇలా వస్తుందా రాదా అని తీసేసరికి అయితే వేడిగా ఉంది కదా పొగ అంతా మొత్తం కెమెరాకే వచ్చేస్తుంది ఇంకా మళ్ళీ తుడిచి మళ్ళీ పెట్టడం చాలా అంటే చాలా ఈ ఒక్క వీడియో అనే కాదండి నేను అన్ని వీడియోస్ లోను వీడియో కంటే వాయిస్ ఇవ్వడం కంటే థంబ్నైల్ క్రియేట్ చేయడము థంబ్నైల్ కోసం ఫొటోస్ తీయడం వాటి కోసమే నేను ఎక్కువగా కష్టపడుతూ ఉంటాను ఇంకా ఫైనల్గా అయితే ఎలగోలాగా అయితే థంబ్నైల్ అయితే తీసేసాను ఒక ఫోటో అంటే ఎలా వస్తుంది ఏంటి చాలామంది వీడియోస్లో అంటే చూశాను థంబ్నైల్స్లో సేమ్ అలానే ఇలాగా ఏదైనా ఒక ఫ్లవర్ కానీ లేకపోతే ఏదైనా ఒక ప్లాంట్ కానీ పెట్టి థంబ్నైల్ అయితే క్రియేట్ చేస్తున్నారు ఇంకా ఫైనల్గా అయితే ఇదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్
ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.